తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పేరు దాదా, మీ పేరు? ఖాజా హమీదుద్దీన్ నా పేరు. ఏం చేస్తారు మీరు? నేను షాప్ ఉందని సార్. అది ఓకే. ఇప్పుడు మీ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చింది. అవును. ఇక్కడ 3 పార్టీలు బరిలో ఉన్నాయి, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి. అవును. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ కేసం సార్. మేమైతే కాంగ్రెస్ తప్పకుండా వేస్తామంటే ఫస్ట్ నుంచే మేము కాంగ్రెస్ నుంచే ఉన్నాం సార్. మేము సార్ వేసింది ఇందిరామణ నగర్ నుంచే ఉంది ఫస్ట్ డెవలప్మెంట్. దాని తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ చేంజ్ అవుతూనే ఉంటుంది. అవును చేస్తుంది సార్. అది చెప్పలేము సార్, ఎందుకంటే పబ్లిక్ మీద ఉంటుంది అంతా. మేమైతే అనుకుంటాము కాంగ్రెస్ రావాలి మా లెక్క ప్రకారంగా అయితే. ఇక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అవును సార్. ఆయన గెలుస్తాడా? శ్రీ గణేష్ ఆయన గానే గెలవాలి. ఎందుకు శ్రీ గణేష్ గెలవాలి? ఎందుకంటే మాకు సాయం చేస్తుండు కదా సార్, పని చేస్తుండు కదా ఆయన. ఏమేమి సాయం? ఇక వాటర్ రాలేదు మాకు, రాలేదు మాకు ఇంతకు ముందు. మాకు ఆయన వచ్చిన తర్వాతనే మాకు వాటర్ వచ్చింది. ఓకే. ఏరియాకు వాటర్ ఆయన వచ్చినప్పుడు వచ్చిందా? అవును, ఆయన చేస్తూనే వచ్చింది. ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు? చేస్తూ ఉంటాడు. ఆయన మస్తు పని చేసిండు సార్ ఇక్కడ. ఇంకా కాలువ కట్టించిండు, అక్కడ బోర్లు వేయించిండు. మంచి వ్యక్తి ఆయన? మంచి వ్యక్తి సార్. ఏమైనా ఎమర్జెన్సీ అయితే అందుబాటులో ఉంటాడు? అందుబాటులో ఉంటాడు సార్. ప్రజలు తిరుగుతారా? ఇక్కడ వస్తాడు సార్, దినం వస్తూనే ఉంటాడు. రోజు వస్తారా? మరి బిఆర్ఎస్ ఇక్కడ అక్కడ ఎవరు వస్తలేరు సార్? జాలు ఏం లేదు. బీజేపీ కూడా వస్తలేరు, వీళ్ళు కూడా వస్తలేరు, ఎవరు వస్తలేరు. సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ డెవలప్మెంట్ చేశాడా? ఆయన ఏం చేసాడు సార్? ఏం చేయలేదు. ఆయన కూడా ఏం చేయలేదు. వాళ్ళ కూతురు ఏమైనా తిరిగిందా ఇక్కడ? వస్తాయి, వారంలో ఒకసారి వస్తుంది. మన 3 దినాల కింద వచ్చిపోయింది అంతే, ఇంకేం లేదు. బీజేపీ గెలుస్తారా ఇక్కడ? బీజేపీ రావు సార్ ఇక్కడ. లేదా? ఎవరు బీజేపీకి? బీజేపీ వేసుకొని ఏం లేము సార్. మన కష్టం మనం చేసుకొని తినాలి. వాళ్ళు ఏం చేసేది ఏం ఉంది? వాళ్ళు కేసీఆర్ కట్టించిండు, కట్టించండి. ఏం కట్టించిండు మాకు? ఏం కట్టించండి సార్? 5 సంవత్సరాలు బయట ఉన్నాం, 15,000 కిరాయి కట్టి. నాకు థర్డ్ ఫ్లోర్ అవుతుండే నా ఇల్లు. నా బేస్మెంట్ ఇల్లు ఎంతగా తోవింది కదా, అంతగా బేస్మెంట్ ఉండే నాది. నాకు 2 ఇస్తాయని చెప్పి ఒక్కటే ఇచ్చిండు నాకు. అట్లా ఉన్నారు. చిన్న చిన్న ఇండ్లకు 2 వచ్చినాయి. మాకేమో బాగా పిల్లలు ఉన్నారు, 6 మంది కొడుకులు అందరు కిరాకుండా నా పిల్లలందరూ. నా ఒకటే ఇచ్చినారు, 2 సార్లు చెప్పిన కొలుసుకున్నారు కూడా. కొలుసుకుని కూడా నా పిల్లలంతా ఊరుకోకుండా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి రాకుంటున్నా పిల్లలు కూడా. ఆయనకే చేయాలంటున్నా మరి వేస్తాను వస్తారు. ఇప్పుడు మా ఆయన చెప్పాడు కదా. ఆయన మంచి వ్యక్తేనా? నీకు ఏమో ఏం చేస్తాడు, 100 గంటలు చేయాలని చేస్తున్నా మరి.